సూరసేనుడు అనే మహారాజు చాలా గొప్పవాడు. తన రాజ్యంలోని ప్రజలందరినీ కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ఇతని పరిపాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేది. ప్రజలు ఎవరి వృత్తులను వారు సక్రమంగా చేసుకునేవారు. అలా పరిపాలన కొనసాగిస్తున్న మహారాజుకు ఓసారి ఒక కోరిక కలిగింది. గొంగలి పురుగు సీతాకోక చిలుక ఎలా అవుతుందో చూడాలి అనుకున్నాడు. తన ఉద్యానవనంలో కొన్ని చెట్లకి గొంగలి పురుగులు ఉండడం చూసి పంట పండింది అనుకుని రోజు వచ్చి చూస్తూ ఉండేవాడు. ఆ గొంగలి పురుగులు ఒకరోజేమో గూడు కట్టుకుని ఉండేవి, మరలా వచ్చి చూసేసరికి సీతాకోక చిలుకలై ఎగిరిపోతూ ఉండేవి. ఇలా చాలా రోజులు గొంగలి పురుగు సీతాకోక చిలుకలా ఎలా మారుతుందో చూడాలని ప్రయత్నించాడు. కాని ఎప్పుడూ సీతాకోక చిలుక పుట్టుక మాత్రం రాజు చూడలేకపోయాడు. ఒకనాడు మంత్రిగారిని పిలిచి తన మనస్సులోని ఇదే కోరికను వెల్లడించాడు. మంత్రి విని వెంటనే ఆ గొంగలి పురుగులు ఉన్న చెట్టు దగ్గర భటులను నియమించి, సీతాకోక చిలుక పుట్టే సమయాన్ని మాకు తెలియజేయండి అని ఆదేశించాడు. భటులు అలాగే అని గొంగలి పురుగులు ఉన్న చెట్టు దగ్గర కాపలా కాచి సీతాకోక చిలుక పుట్టే సమయాన్ని మంత్రిగారికి తెలియజేయగా హుటాహుటిన రాజుగారిని వెంటబెట్టుకుని ఆ మంత్రి ఉద్యానవనానికి వెళ్లాడు. సరిగ్గా అదే సమయానికి గూడులో నుండి సీతాకోక చిలుక బయటికి రావడం మొదలయ్యింది. గూడులో నుండి మెల్లమెల్లగా సీతాకోక చిలుక బయటకు రావడం చూసిన మహారాజు, అయ్యో ఎంత కష్టపడుతోందో పాపం అనుకుని దగ్గరికి వెళ్లి ఆ గూడుని తన దగ్గర ఉన్న చాకుతో చిన్నగా కోసి సీతాకోక చిలుకకి ఏమీ కాకుండా బయటకు వచ్చేలా ప్రయత్నం చేశాడు. అయితే ఆ సీతాకోక చిలుక బయటకు వచ్చి క్రింద పడిపోయి గెలగెలా కొట్టుకుంటోంది. అది చూసి అయ్యయ్యో ఇది ఎగరలేకపోతోంది అని తన చేతుల్లోకి తీసుకుని దాన్ని పైకి ఎగరేశాడు. అయినా ఆ సీతాకోక చిలుక ఎగరలేక క్రింద పడిపోయి మళ్లీ ఎగరడానికి ప్రయత్నిస్తూ ఉంది. కాని రెక్కలు విచ్చుకోకపోవడంతో అలా తన్నుకొని తన్నుకొని అది చనిపోయింది. అది చూసిన మహారాజు ఎంతో కలత చెందాడు. మంత్రివర్యా, ఏమిటిలా జరిగింది? ఎందుకలా సీతాకోక చిలుక చనిపోయింది అని అడిగాడు. అప్పుడు మంత్రిగారు, మహారాజా, సృష్టిలో ప్రతిదీ తనకు తానుగా ఎదగడానికి ప్రయత్నించాలి. అప్పుడే తన సామర్థ్యమేమిటో తెలుస్తుంది. ఒక విద్యార్థి విద్య నేర్చుకునేటప్పుడు గురువు శిక్షిస్తాడు. అలాగని గురువుకి శిష్యుడి మీద కోపం ఉంటుంది అని అనుకోకూడదు. తనను మంచి మార్గంలో పెడుతున్నాడు అని భావించాలి. శిక్షించకపోతేనే ప్రమాదం. విచ్చలవిడితనం పెరిగి ఆ విద్యార్థి సర్వనాశనమవుతాడు. అలాగే ప్రకృతికి లోబడి జీవులు బ్రతకాలి. అది కష్టపడుతోంది అని అనుకుని మీరు సాయం చేయబోయారు, చివరికి చనిపోయింది. ఇదిగో దీని చూడండి అని మరొక సీతాకోక చిలుక బయటికి రావడం చూపించాడు. రాజుగారు మళ్లీ దాన్ని బయటకు తీయడానికి వెళ్లబోతుంటే, మహారాజా ఆగండి, ఏం జరుగుతుందో చూడండి అని అక్కడే రాజును నిలువరించాడు. సీతాకోక చిలుక తన చుట్టూ ఉన్న వలయాన్ని చీల్చుకుని బయటకు వచ్చి రివ్వున ఆకాశానికి ఎగిరింది. అప్పుడు, మహారాజా చూశారా, ఇది ప్రకృతి సహజంగా తనకు తానుగా పోరాడి బయటకి రావడం వలన తన ఇంద్రియాలలో బలం పెరిగింది. దానివలన ఆ సీతాకోక చిలుక రెక్కలు పటిష్టమై ఎగరడానికి సహాయపడ్డాయి. ఇందాక మీరు అది ఎక్కడ కష్టపడుతుందో అని కష్టపడకుండా సుఖపెట్టాలని వలయాన్ని చీల్చేశారు. దానివలన ఆ సీతాకోక చిలుకకి కష్టపడాల్సిన పనిలేక బలం సరిపోక రెక్కలలో బలం చాలక ఎగరలేక చనిపోయింది. అర్థమైందా మహారాజా? ప్రతి జీవికి పరమాత్మ స్వయం శక్తిని ఇచ్చాడు. ఆ శక్తిని ఎవరికి వారే తెలుసుకోనివ్వాలి. అలా కాకుండా ఎక్కడ కష్టపడతారో అని ఆ జీవి కష్టం కూడా మనమే పడితే వారి జీవితాన్ని నాశనం చేసిన వారమవుతాం. మంత్రి మాటల్లోని మర్మాన్ని గ్రహించిన మహారాజు ఆయనకు కృతజ్ఞతలు తెలిపి సన్మానించి బహుమతులు ఇచ్చాడు. ఈ కథ నేటి తల్లిదండ్రులకు సరిగ్గా అతికినట్లు సరిపోతుంది. పిల్లలపై చూపే అతి గారాభం, అతి ప్రేమ వారి యొక్క నాశనానికే తప్ప వికాసానికి దారితీయదు. శిక్ష ఎక్కడుంటుందో అక్కడే ప్రేమ కూడా ఉంటుందని మనం గ్రహించాలి.